ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో మీ బిడ్డ ఇంత కష్ట ఎప్పుడు జరగని విధంగా చేస్తే, మీ బిడ్డ ఇంత కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా చేస్తే మీ బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. ఎప్పుడు జరగని విధంగా అది కూడా 2,57,000 కోట్ల రూపాయలు డీబీటీగా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడుతూ, నాన్ డీబీటీగా కనీసం 1,07,000 కోట్లు వేసుకున్నా కూడా ఆ 3,55,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కింద లెక్కేసుకుంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే మీ బిడ్డ ఖర్చు చేయగలుగుతా ఉన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటాడు, ఈ 6 కాదు, ఈ 6కు శాంపుల్ మాత్రమే అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మీ బిడ్డ చేస్తా ఉన్న ఈ మంచి కార్యక్రమాలలో కొన్ని కార్యక్రమాలు, మీ బిడ్డ చేసే కొన్ని కార్యక్రమాలు ఎవరికైనా కూడా టచ్ చేయడానికి కూడా ధైర్యం సరిపోదు. అలాంటి కార్యక్రమాలు మన అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే సామాజిక పెన్షన్లు, 3,000 రూపాయలు ఇచ్చే సామాజిక పెన్షన్లు కానివ్వండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ప్రతి పేదవాడికి సబ్సిడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసర, 1,08,1,04 కార్యక్రమాలు కానివ్వండి, గోరుముద్దు కానివ్వండి, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, సంపూర్ణ పోషణం కింద గర్భిణీలకు, బాలింతలకు 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చే కార్యక్రమం కానివ్వండి. ఇలా ఈ 8 పథకాలే దాదాపుగా 52,700 కోట్ల రూపాయలు అవుతుంది. ఎవరైనా రద్దు చేయాలన్నా, ఎవరైనా రద్దు చేయాలన్నా చెయ్యి కూడా వెయ్యలేని పథకాలు ఇవి. మరి ఈ 52,700 కోట్ల రూపాయలు ఈ పథకాలకు తోడు చంద్రబాబు చెప్పిన 6 పథకాలు, చంద్రబాబు చెప్పిన 6 స్కీములు అవి కూడా కలిపితే ఆ 6 స్కీములకు అయ్యే ఖర్చు 73,000 కోట్లు. ఇలా టచ్ చేయలేని స్కీములు మరో 52,000 కోట్లు, మొత్తంగా 126,140 కోట్ల రూపాయలు లెక్కలు తేలుతా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరోవైపు భూమి బిడ్డ సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే, ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే, ఇంతగా పారదర్శకత చేస్తే, కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తా ఉంటే, గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి, ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి, ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి, గత చరిత్రంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈరోజు మీ బిడ్డ 70,000 కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే, లేదు కాదు 126,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అని అంటే, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇది అయ్యేదా, మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఒక్కటి గుర్తుంచుకోండి, ఎందుకనంటే మీరంతా కూడా రేపు పొద్దున బావి లీడర్లు కావుతారు. ఈరోజు మీరు చేస్తా ఉన్న మీ సేవా కార్యక్రమాలు రేపు పొద్దున మిమ్మల్ని అందరినీ బావి లీడర్లుగా నిలబడతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే, లీడర్ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట కష్టమైనా నష్టమైనా ఆ మనిషి ఆ మాట మీద నిలబడతాడు అన్న నమ్మకం ప్రతి పేదవాడిలోనూ ఉండాలి.
ఆ విశ్వసనీయత ఏ రోజైతే ఆ లీడర్ ఇవ్వగలుగుతాడో అప్పుడు ఆ లీడర్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని, ఆ అభిమాని వాలంటీర్ అయినా కూడా కాలర్ ఎగిరేసి అదిగో మా లీడర్, ఆయనే మా స్ఫూర్తి అని చెప్పే పరిస్థితి వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాలన 1994లో తీసుకున్నా, 1999లో తీసుకున్నా, 2014లో తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో, టీడీపీ ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో అధికారంలోకి రాగానే, అధికారంలోకి రాకమునుపు రంగురంగుల కలర్లతో మేనిఫెస్టో ఉంటుంది. 650 పేజీలు, 650 హామీలు అంటాడు, ప్రతి సామాజిక వర్గానికి అంటాడు. మేనిఫెస్టో రంగురంగులుగానే ఉంటుంది ఎన్నికలు అయ్యేదాకా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసి మేనిఫెస్టో అన్నది ఏముంది, మేనిఫెస్టో అన్నది ఎక్కడుంది అని అంటే కనీసం వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా కనిపించుకోకుండా మాయం చేస్తా ఉన్న పరిపాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూశాం. ఈ నిజాలన్నీ కూడా మన వాలంటీర్ల వ్యవస్థ అర్థం చేసుకుని ప్రజల కోసం, ప్రజలు మోసపోకూడదని, ప్రజల కోసం ప్రజలు మోసపోకూడదని బాబు రంగుల్ని, బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి, ప్రజల ముందు ఉంచాలి. ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియాలి, ప్రతి రైతన్నకు తెలియాలి. చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పేదకు కూడా చెప్పాలి. పనిచేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం గాని విశ్వసనీయత గాని లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు మీరు భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కరిపించాల్సిన సమయం వచ్చింది. మీ మేరకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అమ్మాతాతలను, ఆ రైతులను తీసుకొని రావాలి. పెత్తందారుల మీద, పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం
తమకు అందుకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. మరొక విషయం కూడా చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి. 2014 ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని, పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని, ప్రతి ఇంటికి ఓ జాబు, ఓ జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని 2014 ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఆ వాగ్దానాన్ని ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి.